సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి హరీష్ రావు. పటాన్చేరు పరిధిలోని భారతీనగర్ డివిజన్లో జరుగుతున్న ఫీవర్ సర్వేను హరీష్ రావు పరిశీలించారు. 2 రోజుల్లో 29,20,000 ఇళ్లలో సర్వే జరిగిందన్నారు. 100,000 మందికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించామని వెల్లడించారు. ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,000 కోవిడ్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, కరోనా బారిన పడ్డ గర్భిణీలు భయపడాల్సిన పనిలేదన్నారు. వారి చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జ్వరం సర్వేతోని ప్రజలకు మరి ఆసుపత్రుల చుట్టూ వెళ్లాల్సిన అవసరం లేకుండా వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికే ప్రభుత్వం వెళ్ళాలి. ప్రభుత్వం వాళ్లకు ఇంటి దగ్గరే అవసరమైన మందులు ఇచ్చి వారిని నయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ జ్వరం సర్వేను ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడే డాక్టర్లతో నేను మాట్లాడితే నిన్న మొన్న 2 రోజులు కలిపి దాదాపు 500 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందించామని చెప్పారు. 2 రోజులు ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇవాళ 3వ రోజు జ్వరం సర్వే రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా జరుగుతూ ఉంది. గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఈ సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటూ ఉన్నారు. గత 2 రోజుల్లోనే దాదాపు 29,20,000 ఇండ్లను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళి జ్వరం సర్వే చేయడం జరిగింది. సో ప్రజలకు కూడా మేము చేసే విజ్ఞప్తి, మీరెవరూ గాబరా పడాల్సిన అవసరం లేదు. లేదా మీరు సొంతగా మెడికల్ షాప్లకు వెళ్ళి గోళీలు తెచ్చి వేసుకొని అనవసరంగా ఇబ్బందులు పడద్దు. మీకు దగ్గు కానీ, జ్వరం కానీ, జలుబు కానీ, ఆయాసం కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఉంటే వెంటనే మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలపండి. ప్రభుత్వమే మీకు ఉచితంగా హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తుంది. దాన్ని మీరు వాడుకున్నట్టయితే 5 రోజుల్లో నయమైపోతారు. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరంగా పేదవారు, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి మీ డబ్బు వృధా చేసుకోవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి వ్యాధి లక్షణాలున్నా దయచేసి చెప్పండి. ప్రభుత్వం ఇచ్చే మందులు మీరు వాడండి. మా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా తగ్గుముఖం కూడా పట్టింది. మన దేశంలో కూడా చూస్తే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కరువు కొంచెం తగ్గుముఖం పట్టింది, అంటే కరోనా తగ్గుతూ ఉంది. మరి మన దగ్గర కూడా తప్పకుండా మరి అందరూ కూడా సహకరించి ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లను వాడుకుంటే త్వరలోనే మనం కూడా మన రాష్ట్రంలో కూడా కరోనా తగ్గుముఖం పడుతుంది అనేటువంటి నమ్మకం మనకున్నది. గర్భిణీ స్త్రీలకు కూడా కొంతమంది కరోనా పాజిటివ్ వస్తే పాపం వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు కూడా ఎవ్వరూ ఆందోళన చెందద్దు. కరోనా పాజిటివ్ వచ్చినా మీకు ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్లు పెట్టినాం, ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేసినాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంగారెడ్డిలో కానీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మీ జిల్లా ఆసుపత్రులు, పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రులు అన్ని చోట్ల కూడా, మీకు అన్ని జిల్లాల్లో కూడా మరి ప్రత్యేకమైన వసతి ఏర్పాటు చేసినాం. కనుక మీరు గర్భిణీ స్త్రీలు కూడా ఎవరు భయపడద్దు, ఆందోళన చెందొద్దు. దగ్గరగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి రండి. మీకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో ఈ ఇంటింటికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వచ్చినప్పుడు దయచేసి మీరు సహకరించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టయితే మీకు తగిన వైద్యాన్ని మేము అందించగలుగుతాం.